అప్పుడే పుట్టిన పసికందును రోడ్డు పక్కన వదిలి వెళ్లిన హృదయ విదారక ఘటన ముస్తాబాద్ మండల కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే శుభం అని అనుకునే చోటనే ఓ కసాయి తల్లి అభం శుభం తెలియని పసిగుడ్డును రోడ్డు పక్కన వదిలి వెళ్ళింది. ముస్తాబాద్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్కు సమీపంలో రోడ్డు పక్కన పసికందు ఉన్న విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చలిలో వణుకుతూ అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఏడుస్తున్న చిన్నారిని అక్కున చేర్చుకుని పోర్చుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఏ తల్లి కన్న బిడ్డో తెలియని పసికందును మానవతా దృక్పథంతో చేరదీసి ఆసుపత్రిలో చేర్పించిన పోలీసులను పలువురు అభినందిస్తున్నారు. శిశువును పరీక్షించిన వైద్యులు ఎలాంటి అపాయం లేదని తెలిపారు. ఏది ఏమైనా అప్పుడప్పుడే కన్నులు తెరిచిన ముక్కుపచ్చలారని పసిగుడ్డు దీపావళి పండగ రోజున రోడ్డు పక్కన వదిలి వెళ్లిన ఘటన పలువురిని కలిచివేసింది. మాట పడుతుంది పోయినా పైపు తీసుకున్నట్టు ఎంత పోయేసరికి అరుపుగానే పడుతుంది. ఏంటి అంటే చూసే వరకు పాప ఉన్నది. ఏంది పాప అని నేను సెల్ తీసుకురాలే. స్టేషన్లోకి వచ్చి మళ్ళీ జగన్ సార్ ఇంట దొరకని పోయి ఆమె పక్క ఇంటి ఆమెను పిలిచిన. ఆమె వచ్చి ఆమె ఇది చేసి సార్ టవర్ తెచ్చి తప్పి ఆమె తీసుకుని వచ్చి అంటే దేంట్లో వేసి పేరు సంచిలో సంచిల ఏది బట్ట సంచి పెట్టి వేసిపోయారు. ఒక తలమందం బయటకు వచ్చి అది వేసి చచ్చిపోయారు. వణుకుతుంది పోయేసరికి పాప ఆడపిల్ల 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 అనే వాడేసిపోయినట్టున్నారు. అందాది ఎన్ని గంటలు వేసి అందాది పొద్దున 3-4 గంటల వరకు వేసేసారు. అది బాగా లేట్ కాలే. రోజు అట్లాంటి కుక్కలు ఉండేది ఇలా కుక్కలు కూడా లేవు. అదృష్టం ఆమె అదృష్టం అట్లా పానము ఇది ఉంది మంచి యాక్టివ్గా ఉన్నది. ఈరోజు దీపావళి రోజున కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన పసికందును ఒక ఆడపాపను పోలీస్ స్టేషన్కి చేరువలో పోలీస్ స్టేషన్ బయట వదిలిపెట్టిపోయినారు. అయితే పోలీసు వాళ్ళు సంరక్షణ కోసం మా హాస్పిటల్కి తీసుకొచ్చినారు. ఆ పాప ఇప్పుడు చూస్తే హెల్దీగా ఉంది. నెల నిండిన పాప లెక్కనే కనిపిస్తుంది. పాప ఇప్పుడు 3 కిలోలు ఉంది. 3 కిలోల బరువు ఉంది. ఆడపాప తన పూర్తి ఆరోగ్యంగా ఉంది. పాపకి ఇప్పుడే మొత్తం ట్రీట్మెంట్ చేసేసి రేడియంట్ వార్మర్ కింద పెట్టినాం. వెచ్చగా ఉండడం కోసం రేడియంట్ వార్మర్ కింద పెట్టి పాపకి పాలు పడుతున్నాం. పాలు ఇచ్చేసి ఇప్పుడైతే పాప హెల్దీగా ఉంది. ఈ పాపని మేము ఐసీడీఎస్ సంరక్షణ వాళ్ళకి అప్పయిపోతున్నాం. వాళ్ళు వచ్చిన తర్వాత ఫార్మాలిటీస్ అని ఫిల్అప్ చేసి వాళ్ళకు అప్పయిపుతాం. అంటే మామూలుగా ఇది నార్మల్ డెలివరీ ఎక్కడికైనా హాస్పిటల్లో అయిందా? ఖచ్చితంగా ఇది నార్మల్ డెలివరీ అయింది. ఇంటి దగ్గరే హోమ్ డెలివరీ అయిన పాపనే నాకు తెలిసి వాళ్ళు హాస్పిటల్ అయితే డెలివరీ కాలేదు. ఎందుకంటే అంబెలికల్ కార్డు కూడా వాళ్ళు బొడ్డు తాడు కూడా వాళ్ళు కట్ చేయలేదు. బొడ్డు తాడు కూడా మేమే కట్ చేసినాం. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత బేబీకి ఎటువంటి ప్రమాదం లేదు. బేబీ అయితే హెల్దీగా ఉంది. ఈ పాపని మేము ఐసీడీఎస్ వాళ్ళకి అప్పయిపోతున్నాం. అట్టి పాపని ఎవరైనా సంరక్షణ కోసం తీసుకోవాల్సి ఉండేదంటే ఐసీడీఎస్ వాళ్ళని సంప్రదించవలసిందిగా మనవి.